ఒకడేమో యేసుక్రీస్తు ఆశ్చర్యపడేంత గొప్ప విశ్వాసాన్ని చూపించాడు, ఇంకోడేమో యేసుక్రీస్తు ఆశ్చర్యపడేంత గొప్ప అవిశ్వాసాన్ని చూపించాడు. ఎక్కడ? నజరేతులోనేమో యేసుక్రీస్తు ఆశ్చర్యపోయాడు వారి అవిశ్వాసాన్ని చూసి. ఇంకో చోటేమో శతాధిపతి విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఇక్కడ హూ ఈస్ పవర్ఫుల్, హూ మేడ్ జీసస్ పవర్ఫుల్? యేసుక్రీస్తును, సేమ్ జీసస్, అదే యేసుక్రీస్తు. శతాధిపతి దగ్గర అదే యేసుక్రీస్తు, నజరేతులో అదే యేసుక్రీస్తు. మరి ఎందుకు యేసుక్రీస్తు పవర్లెస్ గా ఇక్కడ ఉన్నాడు? ఎందుకు యేసుక్రీస్తు పవర్ఫుల్ గా అక్కడ ఉన్నాడు? చచ్చిపోయిన వాడు లేపాడు. ఇక్కడ కనీసం ఏం జరగట్ల, ఒక అద్భుతం కూడా జరగలేదు నజరేతులో, చేయలేకపోయాడు. ఎందుకు? కారణం ఏంటి? యేసుక్రీస్తు తప్ప వాళ్ళు నమ్మట్లేదు, విశ్వాసం ఉంచట్లేదు. ఎందుకనంటే వాళ్ళు పట్టుకున్నది శరీరం కాబట్టి శరీరానుసారమైన వాళ్ళు చూస్తారు. వాళ్ళు విశ్వాసమును పట్టుకున్నట్లయితే విశ్వాసము ద్వారా కొండలను కూడా పగిలించి వేసేంత గొప్ప కార్యాలు పొందుకుంటారు. బికాస్ ఇట్ గివ్స్ బర్త్ ఎవ్రీ యాక్ట్ ఆర్ ఎవ్రీ మిరకల్ అండ్ హీలింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము వలన. అందుకని నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను. ఎందుకు అంటే వారు పట్టుకున్న విశ్వాసాన్ని, విశ్వాసం అసలు ఎక్కడ నుంచి వచ్చింది? ఫెయిత్, అసలు ఫెయిత్ అంటే ఏంటి? ఫెయిత్ అనేది నిత్యము ఉండేటువంటిది. అది నువ్వు ఏం పట్టుకున్నావు అంటే శాశ్వతమైన దాన్ని పట్టుకున్నావు. ఫెయిత్ను పట్టుకున్నావంటే శాశ్వతమైన దాన్ని పట్టుకున్నావు. ఎప్పటిదాకా పట్టుకోవాలి? కడ వరకు పోరాడుతూ ఉండాలట. కడ వరకు పోరాడేవాడు ఖచ్చితంగా పొందుకుంటాడు. ఫెయిత్ నెవర్ ఫెయిల్స్ యూ. కానీ మనం పట్టుకునేది ఆత్మ సంబంధమైన రిజల్ట్ చూసినట్లు. ఆత్మ సంబంధమైన సంగతులు పట్టుకోకపోవడం వల్ల ఆత్మీయులుగా మనం మార్చబడట్లేదు. శరీర సంబంధమైన కార్యాలు పట్టుకుంటూ వలన, శరీర సంబంధమైన క్రియలు చేయడం వలన ఈ రోజు పాపం చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం. బికాస్ యూఆర్ బీయింగ్ బోర్న్ బై ఫ్లెష్ ఎవ్రీ డే. యు ఆర్ నాట్ స్టాపింగ్ ఆర్ డిఫెండింగ్ ఈవిల్. అపవాదిని అడ్డుపడట్లేదు, అపవాదిని ఆపట్లేదు. మరలా యూ విల్ సీ ఈవిల్ యాక్ట్స్ ఇన్ యువర్ లైఫ్. మరలా ఆ సాతాను క్రియలే నీలో చూస్తూ ఉంటావు. ఇంకా నువ్వు తిరిగి జన్మించే అవకాశమే లేకుండా చేస్తాడు వాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న సంగతి? హల్లెలూయా. మనం ఎన్నో వినొచ్చు, ఎన్నో చూడొచ్చు. కన్నులారా చూసిన వాళ్ళు నశించిపోలేదా? యేసుక్రీస్తుని కన్నులారా చూసిన వాళ్ళు, యేసుక్రీస్తుని సిలువ వేస్తుంటే చూసిన వాళ్ళు నశించిపోలేదా? యేసుక్రీస్తు ద్వారా అద్భుతాలు పొందిన వారు నశించిపోలేదా? యేసుక్రీస్తుతో పాటు గొప్ప కార్యాలు చేసి ఆయన ముద్దు పెట్టుకున్నవాడు నశించిపోలేదా? ఏమనుకుంటున్నారు మీరు? ఒకసారి చర్చికి వెళ్తే చాలు, ఒకసారి నీళ్ళల్లో మునిగితే చాలు పరలోకం పోతాను అనుకుంటే నీ అంత వెర్రోడు ఇంకోలేడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది ఒక మార్పు కావాలా మనకి? నువ్వు తిరిగి జన్మించాలి. ఆయనే చెప్తున్నాడు కదా, నిన్ను రక్షించే రక్షకుడే చెప్తున్నాడు. నువ్వు ఏం చేస్తే రక్షింపబడతావు? అది మనం చేయకుండా ఏదో అనవసరం ఏదో ఉంటుంది కదా, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటారట. అసలు పెట్టేది ఎందుకు గాల్లో దీపం? ఇంకొక మాటలు చెప్పాలంటే మనం అనుభవించే నొప్పులకి, మనం అనుభవించే బాధలకి, మనం అనుభవించే కష్టాలకి దేవుడు ఒక్కదానికి కూడా కారణం కాదు. అన్నిటికీ మనం తోముకున్నదే, మనం తోముకున్న గుంటలో మనం పడుతున్నాం, మనం తోముకున్న పెయిన్ని మనం తెచ్చుకున్నాం. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఫ్లెష్, బికాస్ యువర్ చోజన్ ఫ్లెష్. నువ్వు శరీరాన్ని ఎంపిక చేసుకున్నావు కాబట్టి శరీరము నుండి మరణము, లేదా శరీరము నుండి వేదన, లేదా శరీరము, లేదా లోకము నుండి శ్రమ, శరీరానికి శ్రమ కలుగుతుంది. అది మనం ఎంచుకున్నదే. మన నిర్ణయాలు చాలా గట్టిగా ఉండాలి. ఏ గట్టిగా ఉండాలంటే ఏం పట్టుకోవాలంటే పట్టుకుంటే ఆత్మనే పట్టుకోవాలి. ఎందుకంటే ఆత్మ ద్వారా తిరిగి జన్మించాలి కాబట్టి. ఆత్మీయుడిగా మారాలనుకున్నవాడు ఆత్మ సంబంధమైన సంగతులే పట్టుకోవాలి. ఆత్మీయుడిగా మారాలనుకున్నవాడు ఆత్మ సంబంధమైన సంగతులే పట్టుకోవాలి. శరీరానుసారమైన సంగతులు పట్టుకుంటే ఇంకా ఎక్కువ శరీరానుసారుడు అయిపోతావు, ఇంకా ఎక్కువ పాపం చేస్తావు, ఇంకా ఎక్కువ నాశనం తెచ్చుకుంటావు. ఆత్మ ద్వారా శరీరమును జయించాలి. కుమారమట్టి చాలా జిగటగా ఉంటుంది, చాలా జిడ్డుతో కూడింది. అది అంటుకుంటే కచ్చితంగా కడగాలి. మామూలుగా వేరే మట్టి అయితే దులిపితే పోతుంది, కుమ్మరి మట్టి అంటుకుంటే దులిపితే పోయేది కాదు, అది కడుక్కుంటే పోయేది. అట్లాంటి కుమ్మరి మట్టిలో కుమ్మరి పురుగట ఆ మట్టి అంటకుండా తిరిగిద్దట. అంటే ఈ లోకంలో కూడా మనం ఎలా తిరగాలి అని అంటే ఈ లోకం అంటకుండా తిరగాలి, లోకం అంటకుండా బ్రతకాలి. నువ్వు ఆత్మను అనుసరించడానికి ప్రతిరోజు ఆత్మ సంబంధమైన విషయాలు పట్టుకుంటున్నావా? ఆత్మీయుడిగా మార్చబడడానికి, ఆత్మలో పుట్టడానికి ఆత్మ సంబంధమైన విషయాలు పట్టుకుంటున్నావా? లేకపోతే శరీరానుసారుడిగా శరీర క్రియలని పట్టుకుంటూ తిరిగి శరీరానుసారుడిగా బ్రతుకుతూ ఉన్నావా? శరీరమునకు శరీరమును, ఆత్మకు ఆత్మను జన్మనిస్తుంది. కాబట్టి మనం శరీర క్రియలు పట్టుకుంటే శరీరానికే మనం జన్మనిస్తాం. మనలో శరీరం పెరుగుతుంది, మనం శరీరాన్ని పెరుగుతాం, ఒకటొకటి అయిపోతాం లోకంతో. ఆత్మను పట్టుకుంటే ఆత్మకు జన్మనిస్తాం, ఆత్మ ద్వారా ఆత్మతో ఏకమై ఆత్మ సంబంధమైన క్రియలు ఈ లోకంలో జరిగిస్తాం.